పెద్దలు జీవన్ రెడ్డి గారితో వారి యొక్క నాయకత్వంలో పడ్డ పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు, మా శ్రేయభిలాషి పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీరందరి సహకారంతో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ శాశ్వత పరిష్కారం విషయంలో పడ్డ నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను తెలియజేసుకుంటూ, ఎస్ఆర్ఎస్పీ మెయిన్ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి, ఏదేమైనా కూడా ప్రయత్నంలో కూడా లోపం ఉండకుండా అధికారులను కూడా సమన్వయం పనిచేసుకుంటా ఇక్కడ రైతాంగం నీళ్లు అందిస్తుంటూ రాబోయే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కూడా ఎండాకాలం వస్తుంది. ఇక్కడ 10 సంవత్సరాలు రాజ్యాంగం టీఆర్ఎస్ ఉంది. ఇంత బాధాకరం అంటే తాగటానికి ధర్మపురి మున్సిపాలిటీకి 4 రోజులకోసారి నీళ్ళు వస్తాయండి, ఇవాళ తాగడానికి మనుషులు తాగడానికి నీళ్ళు 10 సంవత్సరాలు రాజ్యమేజండు కొప్పునేశ్వరు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి. అధికారులను అడిగితే ఏమైనా మిషన్ భగీరథ అంటున్నావు, మిషన్ భగీరథ ఏ ఊర్లో నీళ్ళు దాయిపిస్తాను, ఏ ఊర్లో నీళ్ళ ట్యాంకులో నీళ్ళు ఇస్తాను అంటే సార్ డబ్బా ఉన్నది, డబ్బా అక్కడ రిజర్వాయర్ కట్టినా సార్, డబ్బా నుంచి ఇక్కడ నీళ్ళు రావాలంటాను. మాట్లాడడానికి కొంచెమైన కామన్ సెన్స్ ఉండాలి ఇంజనీర్. మీరు ఒక మంత్రి ప్రాతిధ్యం చేస్తాడు, ఆయన చీఫ్ విప్ మంత్రి, 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండు, మీరు ఆయన కొంచెం చెప్పాలి కదా సార్ ఇక్కడ ఒకటి రిజర్వాయర్ ఇది కట్టుకుని ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే మెడా రిజర్వాయర్ మీద ఇక్కడ నీళ్లు తీసుకోవాలి, ఇక్కడ జీకొండ రిజర్వాయర్ మనం నీళ్లు తీసుకోవాలని చెప్పి మీరు సలహా ఇవ్వాలి అంటే సార్ ఆయన మనం మాట్లాడడానికి మాకు అవకాశం ఇక్కడ ఇస్తారు సార్, మీరన్నా ఎమ్మెల్యేగా ఉండి మీరు నేను చెప్పేది మొత్తం వింటున్నాను. సరే ఏదేమైనాడుగా ఇది విమర్శలు మాట్లాడే అవకాశం కాదు. కాబట్టి నాకు బాధ అనిపించేది ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద సోర్స్ పెట్టుకుని కూడా ఈ రైతులు ఇంత బాధపడాలి. ఇప్పుడు ఈ చెరువు ఎప్పుడు వారబంది ఉన్నది, వారబంది నీళ్లు రావాలి, చెరువు నిండాలి, అంటే ఎంత బాధాకరమైన విషయం. మన తలాపు గోదావరి మన నీళ్ళు ఏమో ఆడ మేడా రిజర్వ్ పెట్టుకోవాలనుకుని ఆడ కేసీఆర్ పట్టుకపోతాడు, హరీష్ రావు పట్టుకపోతాడు, కేటీఆర్ పట్టుకపోతాడు, మన ఏమో సినిమా ప్రేక్షక పాత్ర వహిస్తాం. మళ్ళీ లింక్ టువాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ రిజర్వాయర్ కట్టుకుని ఇక్కడ మొత్తం వందలాది ఎకరాల భూములు గుంజుకుంటారు, మళ్ళీ నీళ్ళు పట్టుకోపోతారు. అరే నేను అనేది ఏంటంటే మన ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇస్తే మన 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 కాదు మన పిల్లల తరం కూడా సాగు చేసుకొని రైతు పంట పండించుకొని మన జీవితాలు చల్లగా ఉంటాయి. ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడో డబ్బాకు తాగడానికి సాగుని ఇట్లుండే సాగడానికి డబ్బా కల్లాట నీళ్ళు కావాలి, మెట్టిపోయిన డబ్బా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవాళ పొద్దున్న ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ వినిపించిపోతున్న రివ్యూ చేసిన కరీంనగర్ అరణ్య బిడ్డ. నేను ఎండాకాలం ఇప్పుడు సాగునీరు సంబంధించిన విషయం ఇరిగేషన్ విషయంలో పట్ల శివరాయకట్టు రైతాంగం నీళ్ళు ఇచ్చే విషయంలో పట్ల అధికారులకు అప్రమత్తం చేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా, ఇరిగేషన్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా, అదేవిధంగా తాగునీరు విషయంలో కూడా ఈయన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ కూడా ఏదైతే డబ్బా మీద మిషన్ బకెట్ మీద ఆధారపడకుండా తాత్కాలికంగా గత 40-50 సంవత్సరాలకు వెనకడుకున్న పాత ట్యాంకులు కానీ పాత నల్లలు కానీ పాత బాయిలు ఉన్నా అక్కడ పైప్ లైన్ కూడా లీకేజ్ ఉన్నా అక్కడ సరైన పద్ధతి కూడా అవన్నీ కూడా మరమ్మతులు చేయండి, మరమ్మతులు చేసి రైతు ప్రతి గ్రామంలో నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మీ ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వారికి ఆదరిస్తే అది సుమారు దానికి మరమ్మతులు చేయడానికి 2 కోట్ల రూపాయలు అంచనాలకు సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఆ 2 కోట్ల రూపాయలు కూడా నేను నా ప్రాంత రైతులకు సాగునీరుకు నా ప్రాంత ప్రజలకు తాగునీరుకు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా తాగునీరు విషయంలో కూడా ఆ 2 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తక్షణమే రిలీజ్ చేసే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆర్డర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. నేను మా ప్రాంత ప్రజలకు ఒకటే మనవి చేసుకుంటున్నాను, మనం సమన్వయంతో 10-15 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం వెళ్ళింది, మన ప్రాంత నీళ్ళు దూసుకపోతా అంటే ఒకరోజు కూడా ఒక అధికారి కానీ ఆదేశాలు ఇవ్వాలి, ఒక మంత్రి హోదాలు ఉండి విప్ హోదాలు ఉండి రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ తాగునీరు మాట్లాడకపోవడం అనేది బాధ అనిపిస్తుంది ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు. మేము అధికారం కూర్చోబెట్టి మాట్లాడితే ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ అయితే జవాబుదారితనం లేదు, ఇచ్చల విడి చొత్తం. నేను ఇప్పటికీ 4వసారి అండి నేను ధర్మపూర్ మండలం ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి సంబంధించిన కాలువల మీద రైతుల అధికారులను పట్టుకొని తిరిగిన, ఇప్పుడు అధికారులు ఫోన్ ద్వారా మాట్లాడిన, నేను నా బాధ్యత అండి, నేను నిద్రపోకుండా నా ప్రాంత రైతుల కోసం, మా రైతు ఎట్లయితే నీళ్ళ కోసం కాపుల కాడ అది ఏదైతే లష్కర్ లెక్క ఎట్లా నిలబడతారు అవసరం అంటే మా లష్కర్ లెక్క రైతుల పక్షాన్ని నిలబడతాను, కానీ అన్ని గ్రామాలను ఎక్కువ కాకుండా అందరినీ కాపాడుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా, రైతులు కూడా సహకరించాలని నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారు మీ కుటుంబ సభ్యుడిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను.